బాగా ఫోమ్ రావాలి అంటే బాగా చూసారు కదా ఈ విధంగా బాగా నరగొచ్చేలాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద చిన్న బాండీ లాంటిది పెట్టుకొని పెనం కాదు బాండీ పెట్టుకొని అందులో వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇందులో एग् मूत्रा मोता दीन वे चंट मीदा इप्ड दीनमीद मन लिट क्लोजन सिमी को सेपैन तरह उड़को लेदो चूद चूसर कदा मैं आम्लेट मूत तीसक तरह यह ఒక్కసారి కదిపేసి మళ్ళీ క్లోజ్ చేసుకుందాం మొత్తం ఉడికేదాకా చూసారు కదా మనం రెండో వైపు తిప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొక 5 నిమిషం ఉందాం బాగా ఉడికేదాకా 5 నిమిషం అయిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి మన ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారైందో మనకి కావాల్సిన విధంగా చాలా ఎత్తుగా తయారైంది చూసారు కదా ఇది మీకు ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను ఎప్పుడు ఒకేలాగా ఎగ్ కర్రీ చేసుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదా అందుకని డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవడం వల్ల ఎగ్ మీద ఇంట్రెస్ట్ పోదు అదే విధంగా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా మనం బీట్ చేయడం వల్ల ఇది కేక్ అంత సైజు ఒక 2 ఇంచెస్ అన్నమాట 2 ఇంచెస్ వచ్చింది చూసారా అదే మామూలు ఆమ్లెట్ అయితే మనకు అంత రాదు బీట్ చేయడం వల్ల ఇంత వచ్చిందన్నమాట ఇది ఒక ఎగ్ కేక్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకుందాం చూసారు కదా మొత్తం బాగా కుక్ అయిపోయింది లోపల కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా పీసెస్ అనేవి కట్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ ఎలా తయారైందో ఎగ్ బ్రెడ్ చూడండి కుక్ అయిందా లేదా చాలా బాగా కుక్ అయ్యింది చూసారు కదా ఇది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎంత చక్కగా చెప్పానా చాలా బాగుంది ఇప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకుందాం మనం కర్రీలో యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనం ఈ కర్రీ చూసారా ఆయిల్ తేలతో ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇందులో మనం ఈ ఎగ్ పీసెస్ ఏవైతే एग् केक ఏదైతే ఉందో అది పీసెస్ వేసుకుందాం అన్ని పీసెస్ ని యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం బాగా ఈ లిక్విడిటీ అంతా పోయేలాగా కర్రీగా తయారైనంత వరకు ఉందాం అంతే ఇది ఎక్కువసేపు కుక్ అవ్వన అవసరం లేదు ఎందుకంటే మనం ఆమ్లెట్ లాగా వేసేసాం కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయిన ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ ఎలా వేస్తామో అలాగే వేసినట్టు కాబట్టి ఎక్కువ టైం పట్టదు నెక్స్ట్ ఇది తయారైన తర్వాత చూపిస్తాను చూడండి ఈ లోపల దీనికి ఎగ్ వేసే ముందుగానే మనం salt కారం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు యాడ్ చేయడం కుదరదు కాబట్టి salt ఎంత పడుతుందో ముందే చూసుకొని తర్వాత ఈ ఎగ్ పీసెస్ అనేవి యాడ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి మన కర్రీ ఏ విధంగా తయారైందో చూసారు కదా నచ్చిందా మీకు చూసారుగా చూసారు కదా ఈ విధంగా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మన ఎగ్ ఆమ్లెట్ తో బ్రెడ్ ఎగ్ బ్రెడ్ తో ఎగ్ కర్రీ అన్నమాట చాలా చాలా స్పాంజీగా 3 ఇంచెస్ మందంతో మన ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దాంతో కర్రీ టేస్ట్ చేసి ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి